శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భక్తీనైనియ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం కాకి యొక్క విశిష్టతని తెలుసుకుందాం కాకి అంటే అందరూ భయపడిపోతారు ఎందుకు శనిదేవుని వాహనం కాబట్టి అలాగే దాని రూపం కూడా భయానకంగా ఉంటుంది చాలామంది ఎవరైనా రంగు తక్కువ నల్లగా ఉంటే కాకిలాగా ఉన్నామని ఏడిపిస్తూ ఉంటారు కానీ కాకి మన పితృదేవతల రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది అని చాలామందికి తెలియదు తర్పణాలు అంటే తద్దినాలు లాంటివి నిర్వహించినప్పుడు మనం ఆహార పదార్థాలన్నీ కూడా కాకికి మనం ఆహారంగా పెడతాం మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరించాలి అని అంటే కాకి స్వీకరించలేదు అంటే మనం ఏదో తప్పిదం చేశాము ఎక్కడో ఏదో ఇబ్బంది కలిగించాము వారి అనుగ్రహం మనకు లేదని ఇక్కడ తెలుసుకోవాలి అందుకే చాలామంది చనిపోయిన తర్వాత పదిహేను రోజులు ఆ సృష్టి అదంతా పోయిన తర్వాత తద్దినాలు పెట్టినప్పుడు కాకి ఆహారం స్వీకరించకపోతే మనం ఈ పదిహేను రోజుల్లో ఏదైనా తప్పిదం చేసామేమో అని తెలుసుకొని ఆ తప్పిదాన్ని మనం రూపుమాపుకోవాలి అప్పుడే మన పితృదేవతల అనుగ్రహం మన మీద ఉంటుంది అలాగే నిండు కుండ మీద అంటే కుండ నిండా నీరు ఉండి అక్కడ మనం కాకి కూర్చున్నట్లుగా మనం చూస్తే వారు ధనవంతులు అవుతారు అని చెప్తారు అంటే వారి ఇంట ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణంగా సంపద రూపంలో ఉంటుంది అని అర్థం మనం చిన్నప్పుడు కూడా కథల్ని చెప్పుకునేవాళ్ళం అంటే కాకి ఎంతో తెలివైన పక్షి అని కూడా ఇక్కడ తెలుసుకోవాలి కుండలో నీరు కిందికి ఉన్నాయి కాకికి దాహం వేసింది దానికి నీరు అందలేదు ఒక్కొక్క రాయిని తెచ్చివేసింది నీరు బుడబుడ పైకి వచ్చాయి ఆ నీటిని కాకి స్వీకరించింది తాగింది తన దప్పికని తీర్చుకుంది అని తెలుసుకున్నాం కదా అంటే ఎంతో తెలివైనది కాబట్టి ఈ కాకిని మనం చూడటం వల్ల కూడా మనకు ఎంతో తెలివితేటలు కూడా పెరుగుతాయి అలాగే ఏ ఇంటి గృహం మీదైతే కాకి కూర్చొని అరుస్తూ ఉంటుందో అంటే ఎక్కడా కూడా ఆపకుండా అరుస్తుంది అంటే ఆ ఇంటికి అతిథులు వస్తున్నారు అని అర్థం అలాగే ఆపి ఆపి రోదనలాగా కాకి అరుస్తూ ఉంది అంటే ఆ గృహంలోని వారు ఎవరికో మరణం సంభవించబోతుంది అని అర్థం అలాగే పక్కింటి గృహం మీద పక్కింటి మీద కాకి కూర్చొని అరుస్తుంది అంటే మనకేదో ప్రమాదాలు సంభవించబోతున్నాయి దానికి అర్థం కాబట్టి ఈ కాకి వాహనంగా ఏ శనిదేవుని మనం పూజిస్తున్నామో ఇటువంటి ఆపదల్లాంటి అరుపులు విన్నప్పుడు శని భగవాను మనం ప్రార్థించటం వల్ల శని భగవానుడికి ప్రదక్షిణలు చేయటం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్తారు కాబట్టి కాకి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఎన్నో ఆపదలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు ఏ విధంగా మనం స్వీకరించాలో ఆ విధంగా స్వీకరించి మనం పక్షులందరి పక్షులన్నిటినీ కూడా కాపాడుకుంటూ ఈ వేసవి కాలంలో వాటికి ఆహారాన్ని మంచినీటిని పెట్టడం వల్ల మనం భూతయజ్ఞం చేసిన పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి పది మందికి షేర్ చేయటం వల్ల ఈ విషయం అందరూ తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి